So dear students, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ లో స్టెప్ 6 లో ఉన్నాం. ఓకే, సో ఈ స్టెప్ 6 లో అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో దానికంటే ముందు యాక్టివ్ వాయిస్ లోని 5 స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, ఇలా 5 వీడియోలు మీకు అవైలబుల్ గా ఉన్నవి. సో ఈ ఆ 5 వీడియోలు మీరు చూసిన తర్వాత, వాచ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో ఇది నేర్చుకుంటున్నట్టు అవుతుంది. సో ఒకవేళ మీరు ఆ 5 వీడియోలు మిస్ అయి ఉంటే, చూడకపోయినట్లయితే వెంటనే ముందుగా ఆ 5 వీడియోలు చూడండి. ఓకే, ఆ తర్వాత కూడా ఈ స్టెప్స్ అనేవి స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూసినట్లయితే మీకు యాక్టివ్ వాయిస్ గురించి అన్ని టెన్సెస్, అంటే మనం ఉన్నటువంటి టెన్సెస్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటాం కాబట్టి స్టెప్ బై స్టెప్. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లు అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో చూద్దాం ఇప్పుడు. ఐ విల్ బి టాకింగ్ టుమారో. ఓకే, నేను రేపు మాట్లాడుతూ ఉంటాను. సో యాక్చువల్లీ మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం ఫ్యూచర్లో ఐ షెల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఆ ప్రకారం ఐ షెల్ బి టాకింగ్ టుమారో అని చెప్పేసి అనాలి. కానీ షెల్ అనేది అఫర్మేటివ్ సెంటెన్సెస్లో వాడుకలో లేదని చెప్పుకున్నాం కదా, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఐ విల్ బి టాకింగ్ టుమారో అంటే ఏంటండి, నేను రేపు మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి టాకింగ్ అన్నా కూడా నేను రేపు నేను మాట్లాడుతూ ఉంటాను అంటే ఇది కూడా ఫ్యూచరే అవుతుంది. ఓకే, కానీ టుమారో అన్నప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అవుతుంది, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, ఎనీవేస్ ఇంకా చూసినట్లయితే షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉంటానా. వాట్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఏం మాట్లాడుతూ ఉంటాను. వై షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎందుకు మాట్లాడుతూ ఉంటాను. వేర్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ మాట్లాడుతూ ఉంటాను. వెన్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ ఆల్రెడీ రేపు అని చెప్తూ మళ్ళీ ఎప్పుడు అనేది ఎందుకు వచ్చింది, ఒకవేళ వస్తే దాని అర్థం ఏంటి. టుమారో అంటే రేపు అనే పదానికి 24 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి అందులో ఏ టైంలో మాట్లాడాను అనే అర్థం వచ్చేలా వెన్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అని చెప్తాం మనం. అర్థమైంది కదండి, రేపు ఏ సమయంలో నేను మాట్లాడుతూ ఉంటాను అని దీని అర్థం. ఓకే, హౌ షెల్ బీ ఐ సారీ హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో. ఓకే, హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అంటే నేను రేపు ఎలా మాట్లాడుతూ ఉంటాను, హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అలా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇంతకు ముందు స్టెప్స్లో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కోర్స్ అన్నింటిలో కూడా నేను మీకు చెప్తూనే వస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి వర్బ్ ఏంటండి, టాకింగ్. ఈ టాకింగ్ బదులు మీరు రోజు మీరు యూజ్ చేసేటువంటి రెగ్యులర్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో, అంటే టాకింగ్, ఈటింగ్, రైటింగ్, రీడింగ్, టేకింగ్, సేయింగ్, టెల్లింగ్, ఇలా రకరకాల వర్బ్స్ని ఇక్కడ చేంజ్ చేస్తూ మీరు వీటిని మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు మీరు. ఓకే, సో అలా ట్రై చేయండి. సో ఒకసారి నేను మళ్ళీ ఒకసారి దీనికి చెప్తాను చూడండి, ఐ విల్ బీ టాకింగ్ టుమారో బదులు రైటింగ్ అనేది మీరు రీప్లేస్ చేసినట్లయితే, ఓకే, మీరు రైటింగ్తో రీప్లేస్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఐ విల్ బీ రైటింగ్ టుమారో, నేను రేపు రాస్తూ ఉంటాను. షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు రాస్తూ ఉంటానా. వాట్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఏం రాస్తూ ఉంటాను. వై షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎందుకు రాస్తూ ఉంటాను. వేర్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ రాస్తూ ఉంటాను. వెన్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు రాస్తూ ఉంటాను. హౌ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎలా రాస్తూ ఉంటాను. సో చూసారుగా ఇలా. అలాగే
మీరు ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని కూడా మార్చి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ విల్ బి టాకింగ్ టుమారో అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి ఐ. ఓకే, సో ఈ ఐని మార్చినట్లయితే, ఓకే ఐని మార్చినట్లయితే అంటే పర్సన్ని చేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వి లేదా దే విల్ బి టాకింగ్ టుమారో అన్నారనుకోండి. విల్ దే బి టాకింగ్ టుమారో, వాట్ విల్ దే బి టాకింగ్ టుమారో. ఇక్కడ మళ్ళీ దేకి షెల్ అనేది రాదుగా. ఓకే, ఐ వి అంటే ఫస్ట్ పర్సన్స్కి మాత్రమే, ఫస్ట్ పర్సన్ సింగులర్ కావచ్చు ప్లూరల్ కావచ్చు, వారికి మాత్రమే మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. ఇది గుర్తుంచుకోవాలి, మళ్ళీ రాంగ్ వేలో ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, సో వై విల్ దే బి టాకింగ్ టుమారో, వై విల్ బి దే టాకింగ్ టుమారో. ఓకే, వై విల్ దే బి టాకింగ్ టుమారో, వేర్ విల్ దే బి టాకింగ్ టుమారో, వెన్ విల్ దే బి టాకింగ్ టుమారో, హౌ విల్ దే బి టాకింగ్ టుమారో. సో ఇలా, ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీటికి నెగటివ్స్ని చూసినట్లయితే, ఐ వోంట్ బి టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉండను. వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉండనా. వాట్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఏం మాట్లాడుతూ ఉండను. వై వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎందుకు మాట్లాడుతూ ఉండను. వేర్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ మాట్లాడుతూ ఉండను. వెన్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు మాట్లాడుతూ ఉండను. హౌ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎలా మాట్లాడుతూ ఉండను. సో ఇలా, ఓకే, సో ఇలా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చక్కటి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా అంటే ధారాళంగా ఇంగ్లీష్లో మీరు మాట్లాడవచ్చు. ట్రై చేయండి, తప్పకుండా మీరు మాట్లాడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో స్టెప్ 7 గురించి తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ స్టెప్ 7 దేని గురించి అండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యాక్టివ్ వాయిస్ని ఎలా వాడతాం? ఓకే, సో దానికంటే ముందు మీరు ఈ వీడియో చూడడానికి ముందు యాక్టివ్ వాయిస్కి సంబంధించినటువంటి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 ఇలా 6 వీడియోలను చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చూడనట్లయితే వెంటనే వెళ్ళి ఆ వీడియోలు చూడండి. ఓకే, ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు ఈ స్టెప్ 7ని ఫాలో చేసినట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, అలాగే ఒక ఆర్డర్లో మీరు నేర్చుకుంటున్నట్లు అవుతుంది. ఓకే, సో ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే ఒక ఆర్డర్లో నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఏ స్టూడెంట్కైనా ఒక ఆర్డర్లో ఒక పద్ధతిలో నేర్చుకున్నప్పుడు అది మైండ్లో అలాగే ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ తర్వాత పాస్ట్, పాస్ట్ తర్వాత ఫ్యూచరు, ఇలా కాకుండా ఒకసారి అది ఒకసారి ఇది అలా కాకుండా స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ 7లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇలా నేర్చుకున్నప్పుడు మీకు ఒక పర్టికులర్ అవగాహన అనేది ఏర్పడుతుంది, అలాగే మీకు దీనిపైన గ్రిప్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, సో డూ ఇట్ ఫస్ట్. సో కమింగ్ టు ద పాయింట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ చూద్దాం. మరి ఐ హావ్ బీన్ టాకింగ్, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ హావ్ బీన్ టాకింగ్ అంటే ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు తెలుసు ప్రజెంట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ప్రజెంట్లో కాసేపటి క్రితం నుంచి ప్రారంభమై, కాసేపటి క్రితం ప్రారంభమై ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నట్లయితే, ఓకే ఇంకా కొనసాగుతున్నట్లయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం.
సో ఐ హావ్ బీన్ టాకింగ్ అంటే ఏంటని నేను రాస్తూ ఉన్నాను, ఎప్పుడు చాలాసేపటి నుండి రాస్తున్నానని దీని అర్థం. హవ్ ఐ బీన్ టాకింగ్, హవ్ ఐ బీన్ టాకింగ్ అంటే నేను మాట్లాడుతున్నానా, అంటే నేను చాలాసేపటి నుండి మాట్లాడుతున్నానా అనే అర్థం. వాట్ ఐ హావ్ బీన్ టాకింగ్, నేనేం మాట్లాడుతున్నాను. Why have I been talking? అంటే ఏంటండి నేను ఎందుకు మాట్లాడుతున్నాను. Where have I been talking అంటే నేను ఎక్కడ మాట్లాడుతున్నాను. When have I been talking నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అంటే నేను చాలాసేపటి నుండి ఎప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఓకే, How have I been talking నేను ఎలా మాట్లాడుతున్నాను అంటే చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాను కదా, అది ఎలా ఉంది అనే ఉద్దేశం అన్నమాట. నేను చాలాసేపటి నుండి ఎలా మాట్లాడుతున్నాను అని అర్థం వస్తుంది. ఓకే, సో ఇక్కడ వర్బ్స్ని చేంజ్ చేసి మీరు అంటే వర్బ్ ఏంటండి ఇక్కడ టాకింగ్ బదులు రైటింగ్ లేదా రీడింగ్ ఇలా ఏదైనా సరే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏదో ఒక వర్బ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఈ వాక్యాలన్నింటినీ మీరు మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీకు ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన నెగటివ్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐ హావెంట్ బీన్ టాకింగ్ అంటే ఏంటండి నేను మాట్లాడడం లేదు, చాలాసేపటి నుండి మాట్లాడడం లేదు అని అర్థం. ఓకే, హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను మాట్లాడడం లేదా. వాట్ హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను ఏం మాట్లాడడం లేదు. వై హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను ఎందుకు మాట్లాడడం లేదు. వేర్ హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను ఎక్కడ మాట్లాడడం లేదు. వెన్ హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. హౌ హావెంట్ ఐ బీన్ టాకింగ్ నేను ఎలా మాట్లాడడం లేదు. సో చూసారుగా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇంతకుముందు మనం మెయిన్ సిలబస్లో కూడా దీని గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో వచ్చేసరికి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో స్టెప్ 8లో ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీనిలో యాక్టివ్ వాయిస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మనం సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందు ఇంతకుముందుకు చాలాసార్లు చెప్పాను నేను, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఓకే, సో ఒకవేళ మీరు ప్రీవియస్ పార్ట్స్ అంటే స్టెప్ బై స్టెప్గా మనం చెప్పుకుంటున్నటువంటి వీడియోస్లో ఇది 8th వీడియో కాబట్టి దీని ముందు ఉన్నటువంటి పార్ట్స్ అంటే దీని ముందు ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నావో అవి మీరు ఒకసారి చూసి తర్వాత దీన్ని చూడండి. ఓకే, అంటే యాక్టివ్ వాయిస్లో ఆల్రెడీ 7 స్టెప్స్ అనేవి అయిపోయినవి. ఆ 7 స్టెప్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. ఆ వీడియోస్ మీరు చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా చక్కగా ఇది అర్థమవడం అనేది జరుగుతుంది. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, లెట్స్ సీ. జాగ్రత్తగా గమనించాలి. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్ నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్ నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నాను. హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్ నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నానా. వాట్ హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్ నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఏం మాట్లాడుతున్నాను. వై హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్ నేను నిన్న ఉదయం 3 గంటల నుండి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను.
Where had I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాను? When had I been talking yesterday for 3 hours? నేను నిన్న 3 గంటలుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాను? How had I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎలా మాట్లాడుతూ ఉన్నాను? ఓకే, సో ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నట్లుగానే మీరు వర్బ్స్ అనేవి రీప్లేస్ చేయండి. వర్బ్ ఏంటండి ఇక్కడ? టాకింగ్. టాకింగ్ బదులు రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, టెలింగ్ కానీ, సేయింగ్ కానీ, ఎనీథింగ్ యూ వాంట్. ఓకే, మీరు మీరు ఏదనుకుంటే ఆ వర్బ్ని ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ఇదే వాక్యాలను మళ్ళీ మళ్ళీ పలకండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, అంటే వీటికి నెగటివ్స్ని చూసినట్లయితే, ఐ హ్యాడంట్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూ ఉండలేదు. హ్యాడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూ ఉండలేదా? వాట్ హ్యాడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఏం మాట్లాడుతూ ఉండలేదు. వై హ్యాడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను నిన్న ఉదయం 3 గంటలకు ఎందుకు మాట్లాడుతూ ఉండలేదు. వేర్ హ్యాడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎక్కడ మాట్లాడుతూ ఉండలేదు. When hadn't I been talking yesterday for 3 hours? నేను నిన్న 3 గంటలుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉండలేదు. How hadn't I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎలా మాట్లాడుతూ ఉండలేదు. సో ఇలా, ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ని ప్లస్ వర్బ్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అలవాటు అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు స్టెప్ 9లో ఉన్నాం మనం. ఓకే, ఈ స్టెప్ 9లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అనేది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే ఇక్కడ యాక్టివ్ వాయిస్ గురించి మనం 8 స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈ 8 స్టెప్స్ ఆల్రెడీ మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూడనట్లయితే, ఓకే, 8 స్టెప్స్కి సంబంధించినటువంటి 8 వీడియోస్ని మీరు చూడనట్లయితే ముందు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసేసి రండి. ఓకే, అవి కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది, అలాగే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకున్నట్లు అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఐ విల్ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉంటాను. షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉంటానా? వాట్ షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఏం మాట్లాడుతూ ఉంటాను? వై షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు 3 గంటల సేపు ఎందుకు మాట్లాడుతూనే ఉంటాను? వేర్ షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎక్కడ మాట్లాడుతూనే ఉంటాను? వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో ఫర్ 3 అవర్స్? నేను రేపు 3 గంటల సేపు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను? హౌ షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు 3 గంటల సేపు ఎలా మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే టాకింగ్ అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేయాలి వేరే వర్బ్తో. ఎలా?
రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, వాకింగ్ కానీ, ఓకే, సేయింగ్, టెల్లింగ్, ఇలా ఏదైనా సరే మీరు రోజు ఉపయోగించేటువంటి, ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్బ్స్ని తీసుకొని వాటిని ఈ టాకింగ్ ప్లేస్లో రీప్లేస్ చేసి మీరు వీటిని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చాలా చక్కగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, సో అలాగే ఐ బదులుగా వుయ్, దై, హీ, షీ, ఇట్, యూ, ఏదైనా సరే ఓకే సబ్జెక్ట్ని కూడా మార్చినట్లయితే మీరు ఇక్కడ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, సో మరి వీటికి నెగటివ్స్ చూద్దామా. ఐ వోంట్ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూ ఉండను. వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉండనా? వాట్ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఏం మాట్లాడుతూ ఉండను. వై వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎందుకు మాట్లాడుతూ ఉండను. వేర్ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎక్కడ మాట్లాడుతూ ఉండను. వెన్ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో ఫర్ 3 అవర్స్. నేను రేపు ఎప్పుడు 3 గంటల సేపు మాట్లాడుతూ ఉండను. హౌ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎలా మాట్లాడుతూ ఉండను. సో ఇలా ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ కదా. ప్రాక్టీస్ బాగా చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు స్టెప్ 10, అంటే ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, యాక్టివ్ వాయిస్లో స్టెప్ 10లో ఉన్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, అయితే దీనికంటే ముందు నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, యాక్టివ్ వాయిస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ వీడియో గైడ్ని మేము మీకు అందిస్తున్నాం. సో దీనికంటే ముందు 9 వీడియోస్ ఆర్ దేర్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇలా స్టెప్ 9 వరకు 9 వీడియోస్ అనేవి మీకు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు అందించారు. సో ఈ 9 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే ముందు ఆ వీడియోస్ అన్నింటినీ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒక ఆర్డర్లో నేర్చుకున్నప్పుడు చాలా చక్కగా మీరు త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు స్టెప్ 10, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పుడు దాని గురించి నేర్చుకుందాం. ఐ హ్యావ్ టాక్డ్, నేను మాట్లాడాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటండి? ప్రస్తుతం, అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయినటువంటి పనులు, కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే. ఓకే, నేను ఇప్పుడే మాట్లాడాను. ఐ హ్యావ్ టాక్డ్ అంటే నేను ఇప్పుడే మాట్లాడాను. హ్యావ్ ఐ టాక్డ్ అంటే నేను మాట్లాడానా, అంటే నేను ఇప్పుడే మాట్లాడానా అన్నట్లు. వాట్ ఐ హ్యావ్ టాక్డ్ లేదా వాట్ హ్యావ్ ఐ టాక్డ్, ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టాక్డ్ అంటున్నారు, అలాగే వాట్ హ్యావ్ ఐ టాక్డ్ అని కూడా అంటున్నారు. దీంట్లో ఏ ఫార్మాట్ యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. ఓకే, కానీ పర్ఫెక్ట్గా అసలు స్ట్రక్చర్ అనేది కరెక్ట్ చూసినట్లయితే మీరు ఇక్కడ వాట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ హ్యావ్ ఐ టాక్డ్ అంటే నేను ఏం మాట్లాడాను, అంటే ఇందాక నేను ఏం మాట్లాడాను అని అర్థం వస్తుందన్నమాట. వై ఐ హ్యావ్ టాక్డ్ అంటే నేను ఎందుకు మాట్లాడాను. వేర్ హ్యావ్ ఐ టాక్డ్, నేను ఎక్కడ మాట్లాడాను. వెన్ హ్యావ్ ఐ టాక్డ్, నేను ఎప్పుడు మాట్లాడాను, అంటే నేను ఇందాక ఎప్పుడు మాట్లాడాను అనే అర్థం అన్నమాట. హౌ హ్యావ్ ఐ టాక్డ్, హౌ హ్యావ్ ఐ టాక్డ్ అంటే ఏంటని
నేను ఇలా మాట్లాడాను. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేసి తర్వాత దాన్ని మార్చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏంటండి, టాక్డ్, దీని బదులు రెడ్ అని లేకపోతే రిటర్న్ అని. సో ఇలా V3ని ఇక్కడ యూజ్ చేయాలి కదా ప్రజెంట్ పర్ఫెక్ట్లో. సో ఐ హావ్ రిటర్న్, నేను ఇప్పుడే రాశాను, అంటే నేను ఇప్పుడే రాయడం అనేది కంప్లీట్ చేశానని ఇక్కడ అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేసి ఈ వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని చూపిస్తాను. ఐ హావెంట్ టాక్డ్, నేను మాట్లాడలేదు. హావెంట్ ఐ టాక్డ్, నేను మాట్లాడలేదా? వాట్ హావెంట్ ఐ టాక్డ్, నేనేం మాట్లాడలేదు. వై హావెంట్ ఐ టాక్డ్, నేను ఎందుకు మాట్లాడలేదు. వేర్ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎక్కడ మాట్లాడలేదు. వెన్ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎప్పుడు మాట్లాడలేదు. హౌ హావెంట్ ఐ టాక్డ్, నేను ఎలా మాట్లాడలేదు. సో ఇలా, ఓకే, సో వర్బ్స్ని చేంజ్ చేసి మీరు ఈ వాక్యాలను చదవాలని చెప్పుకున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి సబ్జెక్ట్, ఓకే, దాని బదులుగా వీ కానీ, యూ కానీ, దే కానీ, లేదా హీ షీ ఇట్, ఇంకా రామ సోమ, ఇంకా ఏదైనా సరే సీత, ఇలా ఏదైనా సరే మీరు సబ్జెక్ట్ని మార్చి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్.